హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ అందరూ బాగుండాలి. ఆల్వేస్ ఎన్కేస్ అండి. నా పేరు శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్కేస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. సో ఎన్కేస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు ద్వారా మనం ఎవ్రీడే అడ్వాన్స్ ప్రొటెక్షన్ చేసుకుంటాం. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉండొచ్చు, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎన్కేస్ ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్తో బెస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ తీసుకుంటూ ప్రతిరోజు ఒక వీడియో చేసుకుంటూ ఉంటాము. ఇటువంటి వీడియోస్ రెగ్యులర్గా అప్డేట్స్ రావాలనుకుంటే నోటిఫికేషన్స్ రూపంలో ఇప్పుడే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఒక బెల్ ఐకాన్ దాని మీద ట్యాప్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో చాలామంది అడుగుతున్నారు కోర్సు ఉంది, డిఫరెంట్గా అడుగుతున్నారంటే లైక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్స్లో కోర్స్ కావాలి, లేకపోతే ప్రైస్ యాక్షన్ కోర్స్ కావాలి, లేకపోతే ఇంకా ఇట్లా అడుగుతున్నారు అనమాట. అంటే లైక్ ఇప్పుడు అన్ని కలిపి ఒకే కోంబో కోర్స్ కింద మనం పెట్టాము. సో డీటెయిల్స్ కింద కనిపిస్తుంది కదా, ఎన్కేఎస్ ట్రేడింగ్ అకాడమీని యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఏదో ఆల్ కోర్సెస్ కలిపి 30 వీడియోస్ ఉంటాయి, 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. సో 95% డిస్కౌంట్ ఆఫర్లో కూడా ఉంది, యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోండి. సో ఫ్రైడే మార్కెట్లో ఏ విధంగా ఉండొచ్చు, ట్రెండింగ్ కంటిన్యూషన్ ఉంటుందా ఉండదా అనే విషయాలు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. సో కంటెంట్లోకి వెళ్దాం. ఎక్జెస్ నిఫ్టీ ప్రజెంట్ ఫ్లాట్ ట్రేడ్ అవుతుంది. సో నిఫ్టీ, సో కంప్లీట్గా మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేది ఈ ప్రకారంగా అర్థం చేసుకోవాలంటే మాత్రం లో లెవెల్ నుంచి ఒక ట్రెండ్ లైన్ వేసాను. ట్రెండ్ లైన్ మీకు కంప్లీట్గా సపోర్టివ్ కింద కనిపిస్తూ ఉందన్నమాట. అంటే ఒక మార్కెట్లో ఒక మంచి అంటే పైకి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి న్యూస్ వల్ల కొంచెం కిందకు వచ్చేసింది, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కన్సల్టేషన్ అవుతూ హయ్యర్ లోస్ను ఫామ్ చేసుకుంటూ మార్కెట్ పైకి వెళ్తుంది. కాబట్టి ఓ ప్రాబబిలిటీ మార్కెట్ పైకి వెళ్ళడానికి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి. మనము ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోలో చెప్పుకున్నాం, మార్కెట్ కన్సాలిడేషన్ అవుతూ హయ్యర్ లోస్ కనుక ఫామ్ చేస్తే ఒక జర్క్ మార్కెట్లో పైకి ఉంటుందని చెప్పాము, అలాగే లోయర్ హైస్ని ఫామ్ చేస్తే ఒక జర్క్ కింద ఉంటుందని చెప్పి ప్రైస్ యాక్షన్ను క్లియర్గా అర్థం చేసుకోవడానికి క్లియర్గా మనం చెప్పడం జరిగింది పాత వీడియోలో కూడా. మీరు ఇక్కడ గమనిస్తే అదే విషయం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఒక లోయర్ లెవెల్ నుంచి మార్కెట్ హయ్యర్లోని ఫామ్ చేస్తూ వెళ్తుంది. కాబట్టి ఒక జర్కు కంపల్సరీగా మార్కెట్లో ఒక అప్ మూవ్ రావాలి. సో అది 18,050 ఆర్ 60 వరకు ప్రాబబిలిటీ ఉంది మార్కెట్ పెరగడానికి. అంటే రేపు జర్క్ ఇవ్వాల్సిందే. మార్కెట్ హయ్యర్ లోస్ని ఫామ్ చేసుకుంటూ మార్కెట్ స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఒక మూమెంట్ పైకి రావాలి. అంటే రేపు బుల్లిష్ అని అవ్వాలి, లేకపోతే కంప్లీట్గా బేరిష్ మోడ్లో కానీ రావాలి. సో రేపు కూడా కన్సల్టేషన్ అవ్వడానికి ఇక్కడ ఛాన్స్ కనపట్లేదు. మీరు లాంగ్లో చూస్తే ఇది ఒక నుంచి సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ మార్కెట్ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ కూడా ప్రాబబిలిటీ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంది. కాబట్టి మార్కెట్ యొక్క మూమెంటము ఓపెనింగ్ మార్కెట్ వాళ్ళు ఫ్లాట్గానే ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయ్యి ఫస్ట్ 15 నిమిషాల క్యాండిల్ పైన క్లోజ్ అయితే హై పైన బై చేయండి. అంటే ఈరోజు హై పైన, ఈరోజు నిన్న మొన్న ఏదైనా కానివ్వండి, ఓకే. ఫస్ట్ 15 నిమిషాల క్యాండిల్ గ్రీన్ కలర్లో క్లోజ్ అయితే, గ్రీన్ కలర్లో సాలిడ్గా క్లోజ్ అయితే దానిపైన 15 నిమిషాల క్యాండిల్ పైన బై చేయండి. బై చేద్దాం, లోన్ స్టాప్ లాస్ పెట్టుకుందాం. సో ఒక కంపల్సరీ రేపు 15 నిమిషాల క్యాండిలే డిసైడ్ చేస్తుంది అది అప్ మూవా లేదా డౌన్ మూవా ఉంటానికి, ఓకే. నెక్స్ట్ సపోర్ట్ 850 అనేది మనం సపోర్ట్ తీసేసుకుందాము, 850 అనేది సపోర్ట్ తీసుకుందాము రేపటికి. అలాగే ఈరోజు హై అనేది, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతుంది, హై రేస్ని ఫామ్ చేస్తుంది కాబట్టి ఈరోజు హై పైన ఒక క్యాండిల్ 15 నిమిషాల క్యాండిల్ అయితే బై చేయాలి. 850 బ్రేక్ చేసుకుని కింద క్లోజ్ అయితే రెడ్ క్యాండిల్ అవ్వలేదు, రెడ్ క్యాండిల్ సాలిడ్గా ఉండాలి, లో బిలో సెల్ హై స్టాప్ లాస్. సో ఏదో ఒక మూమెంట్ అయితే ఖచ్చితంగా మార్కెట్లో రావాల్సిందే. మోస్ట్ ప్రాబబిలిటీ మార్కెట్ పైకి వెళ్ళడానికి, ఎందుకంటే ప్రైస్ యాక్షన్ ప్రకారం చూస్తే క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఒక జర్క్ అంటే ఒక మంచి మూమెంటం పైకి వెళ్ళడానికి డిజైన్ చేసుకుంది మార్కెట్ సైకాలజీతో మార్కెట్ యొక్క మూమెంటము. కాబట్టి డెఫినెట్గా వెళితే పైకైనా వెళ్ళాలి, లేకపోతే డైరెక్ట్గా మళ్ళీ కిందకైనా రావాలి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, దాని ప్రకారం ఏదైనా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నించండి, ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకొని, ఓకే. నెక్స్ట్ దీంట్లో సేమ్ దాని ప్రకారం ఆలోచించుకుంటే దీంట్లో కూడా అలానే ఉంది, కానీ ఇక్కడ కన్సల్టేషన్ విత్ వెరీ టైట్ రేంజ్లో మార్కెట్ నడుస్తున్నట్టు కనిపిస్తుంది. మనం ఈరోజు టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టాము, ఎందుకంటే మార్కెట్ యొక్క మూమెంటము ఫస్ట్ క్యాండిల్ చూస్తే హై లెవెల్లో హయ్యెస్ట్ వాల్యూమ్తో ఉంది కాబట్టి, సాలిడ్గా ఉంది కాబట్టి ప్రాబబిలిటీ మార్కెట్ కిందకి రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అంటే అనుకున్నాము. అది అలాగే పైకి కిందకు వచ్చింది, ఇక్కడ కూడా మార్కెట్ ప్రైస్ రిజెక్ట్ అయింది, ఈ లెవెల్లో హై లెవెల్లో ప్రైస్ రిజెక్ట్ అయింది కాబట్టి ఇవాళ సాలిడ్గా పడటం ఇండికేషన్ మార్కెట్ కిందకి రావటం ఏమనుకుని దగ్గర దగ్గరగా చూస్తే మనం
మనకి ఈ లెవెల్లో అంటే 41,300 బిలో 5 బిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే మార్కెట్ లో ఫాల్ ఉంటుందని ప్రెడిక్ట్ చేయటం జరిగింది. అలాగే 550 పైన అనుకోండి, ఇప్పుడు 550 పైనే మార్కెట్ క్లోజ్ ఉంది. అలాగే నిన్న ఒక లెవెల్ చెప్పాను, ఓపెనింగ్ క్యాండిల్ ఓపెనింగ్ ప్రైస్ ఇది ఉండాలి అని చెప్పి. ఏంటో ఒకసారి గుర్తుంటే మీరు కామెంట్ సెక్షన్ ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, అలాగే వీడియోలో కంటెంట్ నచ్చుతూ ఉంటే మన వీడియోని లైక్ చేస్తూ మీ సపోర్ట్ని తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది కూడా తప్పకుండా షేర్ చేయటం మర్చిపోకండి. సో ప్రాబబిలిటీ ఏంటంటే దీంట్లో అంత రేంజ్ అంటే పర్ఫెక్ట్ మూవ్ కనపట్టలేదు. ఇది ఎంతసేపు పడుతుంది కానీ ఒక టైట్ రేంజ్లో నడుస్తూ ఉందన్నమాట. అందుకని దీంట్లో అంత ప్రాబబిలిటీ కంప్లీట్గా బుల్లిష్నెస్ వస్తుంది అని ఈరోజు జరిగిన సినారియో నిన్నటి వరకు చూసినా కూడా ఈరోజు జరిగిన సినారియోలో అంత కనపట్టలేదు. సో చూడండి, మీరు ఇక్కడ మనకి క్లియర్గా అనుకుంటే కనుక 41,750 నుంచి 250 వరకు ఏ విధమైన ట్రేడ్ చేయడానికి వేస్ట్ అన్నమాట. అంటే ఒకవేళ లో 500 పాయింట్లు ఉంది, లో లెవెల్లో మీరు పట్టుకోగలిగితే అప్ సైడ్ వెళ్తే మీకు ప్రాఫిట్ వస్తుంది, హయ్యర్ సైడ్లో మీరు పట్టుకోగలిగితే డౌన్ సైడ్ వెళ్ళేప్పుడు ప్రాఫిట్ వస్తుంది. అంతేగాని మీరు మధ్యలో ఏదైనా ట్రేడ్ చేయడానికి వీలు పడదన్నమాట. అందుకని టెలిగ్రామ్లో ఇచ్చిన లెవెల్స్ని మళ్ళీ మీరు ఒకసారి చూసి దాన్ని రేపటికి కూడా ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఇప్పటివరకు జాయిన్ కాకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, లేకపోతే మీరు యాప్ ఓపెన్ చేయండి టెలిగ్రామ్ యాప్. దాంట్లో సెర్చ్ బాక్స్లో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా @NKS8639915004, జస్ట్ మీరు టైప్ చేయాలి స్పేస్ లేకుండా. మీకు నా నెంబర్ హైలైట్ అవుతుంది, ఆ నెంబర్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ లింక్ ఇవ్వమని చెప్పి అడగండి. హాయిలు పెడితే మాత్రం హాయే పెడతాను, మీరు లింక్ అడిగితే లింక్ పెడతాను అన్నమాట. ఓకే, ఆ విధంగా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు లైవ్ మార్కెట్ అప్డేట్స్ రిమైనింగ్ అప్డేట్స్ కూడా దాంట్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు 750 రెసిస్టెన్స్, 250 కాదు 300 సపోర్ట్, ఈ రెండు లెవెల్స్ ప్రకారం మార్కెట్లో మూమెంట్ వస్తే దాని ప్రకారం చేయండి. ప్రైస్ కనుక రిజెక్ట్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర పుట్ ఆప్షన్ చేయడానికి ప్రయత్నం చేయకండి, కాల్ ఆప్షన్ మాత్రం చేయకండి. అలాగే మన సెంటిమెంట్ లెవెల్ 41,600 దగ్గరలో ఉంది, సో అది బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ పైన క్లోజ్ అవుద్దా లేకపోతే కింద ఓపెన్ అయ్యి కిందకి రెడ్ క్యాండిల్ ఏర్పడుతుంది అనేది రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కానీ మార్కెట్ ఒక ట్రెండింగ్ డైరెక్షన్లోకి రాదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో కంటెంట్ నచ్చిందా? నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.